సైన్స్ వాల్ ఛానల్కు స్వాగతం. ఈరోజు ఖగోళ విజ్ఞానం ఎపిసోడ్లో మన భూమిపై ఉన్న ప్రతి పదార్థం మూలకాలతోనే నిర్మించబడి ఉంటుంది కదా. అటువంటి మూలకాల గురించిన ముఖ్య విషయాలను గోరా సైన్స్ సెంటర్ డైరెక్టర్ జి నియంత గారు ఇప్పుడు మనకు తెలియచేస్తారు. మన భూమి మీద మనం చాలా మెటీరియల్స్ చూస్తున్నాం, మ్యాటర్ అనేది. అందుకని ఏ వస్తువు అయినా సరే అది ఎలిమెంట్ అంటాం, అంటే మూల పదార్థం. ఇప్పుడు హైడ్రోజన్ ఉంది, హీలియం ఉంది, ఆక్సిజన్ ఉంది, సల్ఫర్, ఇలాంటివి చూస్తున్నాం మనం. ఇవన్నీ మనకి ఎలిమెంట్స్ కింద లెక్క. ఎలిమెంట్ అంటే అర్థం ఏంటి? ఒకప్పుడు ఈ వస్తువులన్నీ స్మాలెస్ట్ పార్టికల్స్ తోటి అవి ఏర్పడ్డాయి అని చెప్తారు. అందుకని ఎప్పుడో 2,500 సంవత్సరాల క్రితమే గ్రీక్ ఫిలాసఫర్ డెమాస్కస్ అనేవాడు ఒక యాపిల్ తీసుకుని అతి చిన్నగా కట్ చేసేసాడు. అలాగే ఒక గ్లాసు వాటర్ తీసుకుని సగం 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 అలా తీసుకుని డ్రాప్ ఇచ్చి ఆ డ్రాప్ను కూడా ఇంకా చిన్న చిన్నగా చేశాడు. చేసేసి తను ఏమన్నా అంటే పదార్థాలన్నీ ఒక మూల కణంతో నిర్మింపబడ్డాయన్నాడు. కానీ అప్పుడు రోజుల్లో ఎక్స్పెరిమెంట్ చేయడానికి కానీ ఫిజికల్గా చూపి, ఎందుకంటే సైన్స్ అన్నది ఫిజికల్గా చూపించాలి. ఫిజికల్గా చూపించగలిగితేనే, రిపీట్ చేయగలిగితేనే అది సైన్స్ అవుతుంది. ఎవరైనా వచ్చి అందుకని వ్యక్తులు వాళ్ళ అభిప్రాయాలు చెప్పినంత మాత్రం సరిపోదు, వాళ్ళు దాన్ని నిరూపించాలి, చూపించాలి. చూపిస్తేనే సైన్స్ బిలీవ్ అవుతుంది, లేకపోతే సైన్స్ బిలీఫ్ లేదు. అందుకని సైన్స్ గ్రోత్ వచ్చి జాన్ డాల్టన్ అనేవాడు మన పదార్థాలన్నీ అణువులు, తను యాటమ్ నిర్మితం అన్నాడు. అంటే యాటమ్స్ కనుక్కున్నాం. ఆ రకంగా ఈ ప్రోటాన్స్, న్యూట్రాన్స్ అనే కాన్ఫిగరేషన్ అంతా కూడా తర్వాత మనకి ఎక్స్రే రావడం, డిశ్చార్జ్ ట్యూబ్ రావడం, దాని తర్వాత ఇంకా రేడియేషన్, రేడియో యాక్టివిటీ రావడం, ఇవన్నీ చూసిన తర్వాత మూలకాలని మనం ఐడెంటిఫై చేయగలిగాం. వాటి కాన్ఫిగరేషన్ ద్వారా పదార్థాలు మూలం, ఆ పదార్థం యొక్క అణు పూర్తిగా అదే జాతికి చెంది ఉంటుంది. గొర్రెలన్నీ గొర్రెల్లాగే ఉంటాయి, మేకలన్నీ మేకల్లాగే ఉంటాయి, కాకులన్నీ కాకుల్లాగే ఉంటాయి, అలాగే బంగారం బంగారంలాగే ఉంటుంది. దాంతో హైడ్రోజన్ హైడ్రోజన్ అన్నీ అవే పోలికలు కలిగి ఉంటాయన్నమాట. అనే పదార్థం దీనిలో ఉన్నది మనకి ఎలిమెంట్ అంటారు. ఇలాంటి ఎలిమెంట్స్ కనుక మన భూమి చూసినట్లయితే మూలంగా 92 ఉన్నాయి. ఒక 2 కొద్దిగా అటు ఇటు దీనిలో 94. కానీ యాటంలో ఇప్పుడు గురించి మనం చెప్పుకున్నాం కాబట్టి పదార్థం నిర్మితం అయింది కాబట్టి దానిలో ఉన్న ప్రోటాన్స్, న్యూక్లియస్లో ఉండే ప్రోటాన్ న్యూట్రాన్స్ని కనుక మార్చగలిగితే మళ్ళీ కొన్ని మెటీరియల్స్ తయారయ్యి ఇప్పుడు మనకు తెలిసినంతవరకు 118 ఉన్నాయి. వీటిని ఎలిమెంట్స్, మూల పదార్థాలు అంటారు. అయితే మన భూమి మీద చూసినట్లయితే ప్రధానంగా 8 మాత్రమే ఉన్నాయి. మనకి ఎర్త్ పైదంతా 98%, మన భూమి పైన పొరంతా కూడా 98% ఆ 8 ప్రధానమైన ఎలిమెంట్స్, మూల పదార్థాల కణాల ద్వారానే కాంబినేషన్స్తో నిర్మింపబడి ఉన్నాయన్నమాట. వాటిల్లో ఏంటంటే ముఖ్యంగా ఆక్సిజన్, మనం పిలిచే గాలి, ప్రాణవాయు, అది 46.6% బై వెయిట్. అంటే 1 గ్రాము కింద తీసుకుంటే దానిలో అంత భాగం ఉంటుందన్నమాట. ముఖ్యంగా ఉన్నది ఆక్సిజన్. దాంతో సిలికాన్, ఇసుక, ఇసుక అన్నది 27.7% ఉంది. దాంతో అల్యూమినియం 8.7%. తర్వాత మనం చూసినట్టు ఐరన్, ఇను 5% ఉంది మన భూమి మీద. ఇను అంతా కూడా 5%. దాని తర్వాత కాల్షియం, కాల్షియం 0 అంటాం మనం, 3.6%. తర్వాత సోడియం, మనకి సముద్రం దగ్గరికి వెళితే ఉప్పు, అలాగే మనకి ఉప్పు గన్లు కూడా ఉన్నాయి చాలా, రాతుప్పు అంటుంటాం,
అంటే ఒకప్పుడు సముద్రాలు బహుశా అక్కడ ఉండి ఎండిపోయి ఆ ఉప్పు అక్కడ ఫార్మ్ అయిపోయి ఉండి ఉండవచ్చు, రాళ్ళలాగా ఉప్పు ఫామ్ అవచ్చు అన్నమాట. అన్నీ సోడియం 2.8, పొటాషియం 2.6, మెగ్నీషియం 2.1, ఇవి ప్రధానంగా 98% మన భూమి క్రస్ట్ మీద ఉన్న ఎలిమెంట్స్. ఈ రకంగా ఇవి మూల పదార్థాల కింద మనకి కాంబినేషన్తో మన భూమి మీద ఎలిమెంట్స్గా దొరుకుతున్నాయి. దాంతో ఫస్ట్ ఎలిమెంట్స్ అంటే వీటిలో ఏంటంటే, ఏదైనా సరే హైడ్రోజన్, హీలియం. మన యూనివర్స్ అంతా హైడ్రోజన్ హీలియమే. వాటి అవి చాలా వరకు స్థితిలో కాంబినేషన్ అయ్యి ప్రెషర్ వలన, హీట్ వలన రకరే. అసలు భూమి మీద ఎలిమెంట్స్ ఫామ్ అవడానికి భూమి పుట్టుకతో తయారయ్యాయి. ఎందుకని, నెబులా నుంచి సూర్య కుటుంబం ఏర్పడినప్పుడు అమితమైన ఒత్తిడి, వేడి, వీటిలన్నిటిలో కాంబినేషన్స్ దీనిలో ఉండేసరికల్లా అణువుల్లో వచ్చిన మార్పు, డిఫరెంట్ కాంబినేషన్స్ వలన మనకి ఈ ఎలిమెంట్స్ ఏర్పడ్డాయి. అందుకని మూలమైంది ఈ యూనివర్స్లో ఉన్నది హైడ్రోజన్, హీలియం. ఈ హైడ్రోజన్, హీలియం దీంతో ఉన్నాయి. దాని తర్వాత ఇవన్నీ కూల్ అవుతున్నప్పుడు, మన ఎర్త్ కూల్ అవుతున్నప్పుడు ఈ రకరకాల ప్రెషర్స్ వలన, వాటి వలన మనకి ఈ ఎలిమెంట్స్ ఫామ్ అయినాయి. ఆ ఎలిమెంట్స్ రెండు కానీ అంతకంటే ఎక్కువ కానీ డిఫరెంట్ కాంబినేషన్స్, కెమికల్ కాంబినేషన్స్ వలన మనకి మినరల్స్ తయారైనాయి. ఆ మినరల్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడే మళ్ళీ మనకి ఈ ఎలిమెంట్స్ బయటికి రావడానికి వీలు కలుగుతుందన్నమాట. మన భూమి ఫామ్, మన అన్నీ ఉపయోగించి, ఇప్పుడు ఇనుము ఉంది, ఇనువును మనం గమనం చేస్తే ఇనువు తుప్పట్టిపోతుంది, తుప్పు నుంచి మళ్ళీ ఇనువు రాదు. తుప్పు ఏదైతే తుప్పు తుక్కు అయిపోతుంది కదా, తుప్పు, ఆ తుప్పు నుంచి ఇక మళ్ళీ అందులోంచి ఇనువు తీయలేరు. మళ్ళీ మనకి భూమి మీద ఉన్న ఇనువు అంతా వాడేసుకున్న తర్వాత ఇనువు కావాలి అంటే మళ్ళీ భూమి ఫామ్ అవ్వాల్సిందే. అయితేనే అప్పుడు కండిషన్స్ వాటి ద్వారా వస్తుంది. అందుకని తుప్పు నుంచి మనకి ఇనువు తీసుకోలేము దాన్ని. కాకపోతే రీసైక్లింగ్ ఏంటంటే తుప్పు భాగం తీసేస్తే మిగతా భాగానంతటిని మనం రీసైక్లింగ్ చేసుకోగలుగుతున్నాం అన్నమాట. ఆ రకంగా దాని తర్వాత మనం చూసినట్లయితే, ఏదైనా కొత్త ఎలిమెంట్ చేయాలి అని అంటే అందులో ఉన్న కాంబినేషన్ మనం మార్చుంది. దాని తర్వాత ఈ ప్యూర్ ఎలిమెంట్స్ అంటారు. ఈ ప్యూర్ ఎలిమెంట్స్ అంటే అవి వాటిల్లో కాన్ఫిగరేషన్ సైకిల్ ఉంటాయి. వాటిలో హైడ్రోజన్, హీలియంతో పాటు బంగారము, వెండి, దాత కాపర్ మనం చూసినట్లయితే, అంటే రాగి, ఇవి కూడా ప్యూర్ మెటల్సే. ఎందుకని, అవి వేటిలతోటి సాధారణంగా కలవు, మనం వాటిని ఉపయోగించుకోవచ్చు. ఇదే కాకుండా మనం చూసినట్లయితే మనకి కార్బను, నైట్రోజను, ఆక్సిజన్ విడిగా కూడా ప్యూర్ మెటల్సే. మనకి ప్యూర్గా మనకి ఎలిమెంట్స్ కానీ దొరుకుతాయి. ఇవే కాకుండా వీటి తోడు మనకి హీలియం, నియాన్, ఆర్గాన్ ఇలాంటివన్నీ మనకి రకరకాలుగా కూడా డిఫరెంట్ ఫామ్స్లో ఉండి ప్యూర్గా కూడా మనకు దొరుకుతూ ఉంటాయన్నమాట. అలాగే ప్యూర్ సబ్స్టెన్సెస్ అంటే పదార్థాలు, మనం చూసినట్లయితే ఎలిమెంట్స్ ద్వారా వచ్చే టిన్, టిన్ రేకులు వాటిలో ఉంటాం. సల్ఫర్, సల్ఫర్ కూడా ఎల్లో కలర్లో ఉండి మనకి దొరుకుతూ ఉంటుంది. దాంతో డైమండ్, డైమండ్ కూడా ప్యూర్ ఫామ్లోనే దొరుకుతుంది. అందుకనే డైమండ్స్, వర్షాలు పడినప్పుడు కొన్ని డైమండ్స్ దొరికే ఏరియాలు ఉన్నాయి. ఇప్పుడు కోహినూర్ వజ్రం అనేది మన పరిటాల దగ్గర కృష్ణానదిలో దొరికిందని చెప్తారు. ఇప్పటికీ అటువే వెతుక్కుంటుంటారు రంగురాళ్ళకి, వీటికి అని చెప్పి చూస్తుంటారు గనుల్లోనూ కొన్ని ప్రాంతాల్లో. అందుకని ఇవన్నీ చాలా ప్యూర్గా ఉంటాయి, మనకి మెటల్గా దొరుకుతాయి. టిన్ ఒకటి, సల్ఫర్, డైమండ్, వాటర్, వాటర్ కూడా అవైలబుల్, ప్యూర్ వాటర్. దాని తర్వాత షుగర్, సుక్రోజ్. మీరు చెరుకు ఇది ఉందనుకోండి, మీరు తింటుంటే తీయగా ఉంటుంది, అంటే సుక్రోజ్. అలాగే సాల్ట్, సోడియం క్లోరైడ్, సాల్ట్ కూడా ప్యూర్గానే అవైలబుల్గా ఉంటుంది. ఇదే కాకుండా బేకింగ్ సోడా, మన ఇంట్లో వంటకు ఉపయోగిస్తూ ఉంటాం, సోడియం బైకార్బనేట్ అని, అది కూడా ప్యూర్ మెటీరియల్. ఇక మిగతావన్నీ రకరకాల కాంబినేషన్లు వస్తుంటాయి. అందుకని మనం చూసినట్లయితే ఈ మూల పదార్థాలు ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో
మన భూమి మీద మెయిన్గా 92 ఉన్నాయి. దాని తర్వాత ఒక రెండేమో దాంట్లో 92 94 అంటాం. దాని తర్వాత 118 వరకు మనం డిఫరెంట్ కాంబినేషన్స్ తోటి వాటిని చేయొచ్చు. అలాగే చాలా రేరుగా దగ్గర దొరికే చాలు, కానీ 8 ఎలిమెంట్స్ మాత్రం మన భూమి మీద వెరీ రెగ్యులర్గా సర్ఫేస్ మీద కనిపిస్తుంటాయి. వాటిలో ఆక్సిజన్ చాలా ముఖ్యమైనది, అందుకని మన ప్రాణవాయువు. అలాగే ఇసుక చూస్తున్నాం సిలికాన్, దాని ద్వారా మనకు ఉంటాయి. దాంతో అల్యూమినియం, ఐరన్, కాల్షియం, దాని తర్వాత సోడియం, పొటాషియం, మెగ్నీషియం, వీటి కాంబినేషన్స్ తోటే మన భూమి అంతా కూడా పైపొర 98 పాళ్ళు నిర్మితం అయిపోయి ఉంది. మూలంగా ఉండేది మాత్రం హైడ్రోజన్, హీలియం. ప్రపంచంలో యూనివర్స్లో ఎక్కడికి వెళ్ళినా ప్రతి దాంట్లోనూ ఆ కాంబినేషనే ఉంటుంది. మన సూర్యుడిలో కూడా హీలియమే, హైడ్రోజన్ హీలియమే 98%. అందుకని ఈ రకంగా మనకి మెటీరియల్స్ భూమి మీద అవైలబుల్గా ఉన్నాయి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం 18 కోట్లకు పైన వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా సైన్స్ వరల్డ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ డౌన్లోడ్ సమరం మల్టీ ఛానల్ యాప్ అండ్ వాచ్ యువర్ ఫేవరెట్ ఛానల్స్ ఫ్రమ్ యువర్ మొబైల్. యాప్ అవైలబుల్ ఆన్ గూగుల్ ప్లే స్టోర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్స్.